कुमार लेड अरे मल्लिकार्जुन गंगाराम 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 నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి దానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాం. మరి దానికి మద్దతుగా దాంట్లో భాగస్వామ్యం కావడానికి ఈరోజు దేశంలో అనేక మంది కార్యకర్తలు చేయలేకుండా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉప్పరపేట యాదవ సంఘం సంబంధించిన అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది. అందరూ ఈ సందర్భంగా నేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తాను. మరి దేశంలో గత 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఇతర అనేక పార్టీల ప్రభుత్వాలు జరిగినా కూడా ఈ దేశం మరి అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించి ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తున్నటువంటి మన ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆర్టికల్ 370 కాశ్మీరు మరి రక్త సిక్తమవుతున్నటువంటి పరిస్థితుల 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మరి ఈరోజు అక్కడ ప్రశాంతత నెలకొంది. అనేక సమాజ దేశంలో ఉన్నటువంటి మరి దేశ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం తెలుసు. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ ఈ ప్రపంచానికి ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిచ్చే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉండడానికి కారణం కేవలం కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ ఈరోజు కండవ కప్పుకొని వచ్చినటువంటి కార్యకర్తలు లాగానే పార్టీలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఇటువంటి కార్యకర్తలే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సామాన్య కార్యకర్తగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగే ఒక అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటుందని ఏ మాత్రం సందేహం. మరి ఒకప్పటి మనకు నాయకులైనటువంటి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఎన్కే అద్వానీ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు ప్రతి ఒక్కరు కూడా